నియమించేటువంటి స్పీకర్ ద్వారా నియమించేటువంటి అత్యంత రెండవ ప్రధానమైనటువంటి సంఘం అంచనాల సంఘం. దీన్ని ఎస్టిమేట్ కమిటీ అని పిలుస్తారు. దీనిని 1950 ఏప్రిల్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య 30 మంది. మొత్తం సభ్యులు 30 మంది కూడా లోక్సభ నుంచి ఎన్నిక కావడం జరిగింది. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాబడ్డారు కాబట్టి మరి ఖర్చును ప్రజలకు మరి వాళ్ళు చూపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మొత్తం సభ్యులు లోక్సభ నుంచి ఎన్నిక కాబడ్డారు. మరి అదేవిధంగా మొత్తం 30 మంది సభ్యులు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అధికార పార్టీ కానీ సంకేత ప్రభుత్వానికి కానీ సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ 30 మంది సభ్యుల్ని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నికోవడం, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నిక కావడం అనేది జరుగుతుంది. ఈ 30 మంది సభ్యుల్లో ఏ ఒక్క మంత్రికి కూడా సభ్యత్వం అనేది ఉండదు. మరి ఈ అంచనాల సంఘంలో సాధారణంగా ప్రతి సంవత్సరం 1/3 వంతు మంది పదవీ విరమణ చేయడం సాంప్రదాయంగా వస్తుంది అంచనాల సంఘంలో. మరి విధులకు సంబంధించి అంచనాల సంఘం చేసేటువంటి బాధ్యత విధులు, జాతీయ బడ్జెట్ సంబంధించి నివేదికలు, అంచనాలను సమీకరించి సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అవుతుంది అని మరి కేంద్ర ప్రభుత్వానికి లోక్సభకు సిఫార్సు చేస్తుంది. జాతీయ బడ్జెట్కి సంబంధించి సంవత్సర కాలంలో ఎంత ఖర్చు పెడుతుంది, ఎంత అవుతుంది అని సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది అంచనాల సంఘం. మరి ఖర్చులకు సంబంధించి వార్షికంగా మంత్రుల శాఖల నుంచి నివేదికలను తీసుకొని, ఉప సంఘాల నుంచి నివేదికలను తీసుకొని, ఉప సంఘాలు ఏ విధంగా ఖర్చులు పెడతారు, ఉప సంఘాలు ఏ విధంగా ఖర్చులు పెడతారు అలాంటి వాటినన్నింటినీ కూడా అంచనా వేసి తెలియజేస్తుంది. మరి పార్లమెంటు కమిటీ ద్వారా ఎక్కడైనా తీర్మానాలు జరిగితే ఆ తీర్మానాలు లోక్సభకు దృష్టికి తీసుకొని వస్తుంది. ఎక్కడైనా దుబారా ఖర్చులను జరిగాయని తెలిస్తే ఆ ఖర్చులను మరి తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ అంచనాల సంఘం. మరి అంచనాల సంఘం ప్రభుత్వ ఆదాయాన్ని మరి అంచనా వేయడానికి, ఖాతా అంటే ప్రభుత్వ ఆదాయాన్ని పొదుపు చేయడానికి మరి లోక్సభకు సిఫార్సు చేస్తుంది. ఎక్కడైనా కూడా దుబారా ఖర్చులు, ఓవర్ ఎక్స్పెన్సెస్ ఎక్కడైనా ఉంటే ఆ ఖర్చులను అంచనా వేసి లోక్సభకు సమర్పించడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఉప సంఘాల ద్వారా ప్రశ్నావళిని తయారు చేసి అన్ని మంత్రిత్వ శాఖలకు నివేదికలు పంపించి వాళ్ళ ద్వారా నివేదికల ద్వారా తీసుకొని సమాచారాన్ని సేకరించి అంచనాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. సంవత్సర కాలంలో ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తయారు చేయడం అనేది ప్రభుత్వ అంచనాను అంటే ఆదాయం ఖర్చులు ఎంత ఉంది అని వాస్తవమైనటువంటి అంచనాలను కూడా వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంవత్సర కాలంలో అంచనాలకు సంబంధించి ఎంత ఖర్చు ఉంది అన్ని మంత్రిత్వ శాఖల నుంచి, ఉప సంఘాల నుంచి మరి నివేదిక రిపోర్ట్స్ తీసుకొని మరి అంచనాలు వేయడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు ఉప సంఘాల నుంచి స్వీకరించిన నివేదికలను అనుసరించి దాదాపు 100కు పైగా అంచనాల సంఘము నివేదికను సమర్పించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ అంచనాల సంఘం ఏమేమి బాధ్యత చేస్తుంది, జాతీయ బడ్జెట్ అంచనాలను మరి పొదుపు చేయడానికి, జాతీయ బడ్జెట్ను అంచనాలను పొదుపు చేయడానికి సిఫార్సు చేస్తుంది. మరి అదేవిధంగా జాతీయ ఆదాయం బడ్జెట్ని ఎంతవరకు ఖర్చు అవుతుందో మరి ఖర్చును తగ్గించడానికి సలహాలు సూచనలు అనేది చేస్తుంది. ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత ఖర్చు చేయాలా లేదా అనే దానికి సలహాలు సూచనలు చేయడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా పార్లమెంటు సూచించినటువంటి తీర్మానాలు అమలయ్యేలాగా చూసి
మరి ఎక్కడ దుబారా ఖర్చులు జరిగితే వాటిని లోక్సభ దృష్టికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉపసంఘం ద్వారా వచ్చినటువంటి నివేదికలు మరి అన్నీ కూడా తయారు చేసి అంచనాలను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి ఈ అంచనాల సంఘం ప్రభుత్వ ఆదాయాన్ని అంటే ఖర్చులు తగ్గించడానికి చేయడం అనేది జరుగుతుంది ఈ అంచనాల సంఘం.